వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు క్లాసు యూజింగ్ ర్యాలీ రిడ్జ్ మెథడ్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడండి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక బార్ ఇచ్చాడు. సో బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్, ఇక్కడ ఫిక్స్ అయ్యింది, తర్వాత ఇక్కడ కూడా ఫిక్స్ అయ్యింది. అయితే ఇక్కడ టోటల్ స్పాన్ లెంత్ వచ్చి ఇక్కడ స్టార్టింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్తున్నాడు. అంటే టోటల్ స్పాన్ లెంత్ అనేది 2 ఇచ్చాడు. అట్లాగే ఈ బార్ యొక్క ప్రాపర్టీస్ ఏమి ఇస్తున్నాడంటే యంగ్స్ మాడ్యులస్ వాల్యూ 1 ఇచ్చాడు, అలాగే ఈ బార్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంతంటే 1 అని ఇచ్చాడు. అంటే యంగ్స్ మాడ్యులస్ వాల్యూ 1, ఏ వాల్యూ కూడా 1 ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఈ బార్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఆ ఫోర్స్ ఏంటంటే బాడీ ఫోర్స్ అనమాట, ఎఫ్ అని ఇచ్చాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కూడా చెప్తున్నాడు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ గ్రావిటేషన్ రో ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చేసాడు. అయితే ఆల్సో డెవలప్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ కూడా డెవలప్ చేయమన్నాడు. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ టెక్నిక్ యూజ్ చేసి అనేది మనం చూద్దాం. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఏంటంటే సాల్వ్ ద ప్రాబ్లం అంటే మీనింగ్ ఏంటంటే, డ్యూ టు దిస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వాట్ హ్యాపెండ్ ద డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఫస్ట్ ఫైండ్అవుట్ చేస్తాం, తర్వాత అక్కడ నుంచి స్ట్రెస్సెస్ స్ట్రెయిన్స్ అనేటువంటిది ఫైండ్అవుట్ చేస్తాం. ఏ టెక్నిక్ యూజ్ చేసి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ డెవలప్ చేసిన తర్వాత అందులో యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే ర్యాలీ రిడ్జ్ మెథడ్ అనేటువంటి టెక్నిక్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమన్నారు. ఓకే, సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఇక్కడ ఒక పాలినామియల్ ఫంక్షన్ కన్సిడర్ చేయాలి. అంటే డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ అనేటువంటి దాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఆ డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ ఎలా కన్సిడర్ చేస్తామంటే చూడండి, ఇది ఇక్కడ నేను ఒక డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ ద పాలినామియల్ ఫంక్షన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ యూ ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2x ప్లస్ a3x స్క్వేర్ అనేటువంటి క్వాడ్రాటిక్ డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ని కన్సిడర్ చేశాను. ఇక్కడ a1 a2 a3 వాల్యూస్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే అదే డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్, అదే డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల వచ్చేటువంటి డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఇదే అవుతుంది అనమాట అని నేను అనుకుంటున్నాను ఇక్కడ. సో కాబట్టి ఈ విధమైనటువంటి పాలినామియల్ ఫంక్షన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫంక్షన్ కన్సిడర్ చేశాను. ఏంటి, యూ ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2x ప్లస్ a3x స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయాలంటే ముందుగా a1 a2 a3ని ఎలిమినేట్ చేయాలి. ఏ విధంగా ఎలిమినేట్ చేస్తామంటే బై యూజింగ్ ద బౌండరీ కండిషన్స్ ఆఫ్ ద గివెన్ స్ట్రక్చర్. ఏంటి బౌండరీ కండిషన్స్? అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఈ రాడ్ కంప్లీట్గా ఫిక్స్ చేశాడు. అంటే ఫిక్స్ చేశాడు అంటే దాని మీనింగ్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ అనేది 0 అయిపోతుంది. అలాగే అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దగ్గర కూడా ఇది ఫిక్స్ చేసేసాడు. అంటే అక్కడ కూడా డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్ అనేది 0 అయిపోతుంది. కాబట్టి ఈ 2 బౌండరీ కండిషన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి a1 a2 a3ని ఎలిమినేట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ బౌండరీ కండిషన్ చూడండి, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ద 2 బౌండరీ కండిషన్స్. సో కాబట్టి ఫస్ట్ బౌండరీ కండిషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ఇంటూ 0 ప్లస్ a3 ఇంటూ 0 స్క్వేర్. కాబట్టి a1 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది ఇక్కడ ఫస్ట్ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. నెక్స్ట్ సెకండ్ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 యూ ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ 0 ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ఇంటూ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని చెప్పాం, a3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. కాబట్టి ఇక్కడ a2 వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ 2a3 వచ్చింది ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద బౌండరీ కండిషన్స్. సో కాబట్టి రిక్వైర్డ్ పాలినామియల్ ఫంక్షన్ ఏమవుతుంది, మనం ఏమనుకున్నాం, యూ ఈజ్ ఈక్వల్ a1 ప్లస్ a2x ప్లస్ a3x స్క్వేర్ అనుకున్నాం కదా. సో కాబట్టి ఇందులో a1 a2 a3 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి యూ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా a3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అనేటువంటి పాలినామియల్ ఫంక్షన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే a1 a2 a3ని ఎలిమినేట్ చేసేసిన తర్వాత వచ్చినటువంటిది పాలినామియల్ ఫంక్షన్. సో కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ a3లో వచ్చింది యూ ఈజ్ ఈక్వల్ a3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అని. దీన్ని పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ డెవలప్ చేయాలి. ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్? మనకు తెలుసు టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ పై ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ మైనస్ వర్క్ పొటెన్షియల్ అనేది. స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఇది ఏంటి టర్మ్, సిగ్మా ట్రాన్స్పోజ్ ఎప్సిలాన్ డివి అనేది స్ట్రెయిన్ ఎనర్జీ మైనస్ వర్క్ పొటెన్షియల్ అంటే యూ ట్రాన్స్పోజ్ ఎఫ్ ఇంటూ డిఎస్, యూ ట్రాన్స్పోజ్ టీ ఇంటూ డివి, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n UIPI. ఇదంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ని మనం ఈ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్కి అప్లై చేసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లంలో ఏముంది,
ఉంది, ఓన్లీ బాడీ ఫోర్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ బాడీ ఫోర్స్ టర్మే కన్సిడర్ చేస్తాం, ట్రాక్షన్ ఫోర్సు పాయింట్ లోడ్ కూడా జీరో అయిపోతుంది. ఓకే, అలాగే ఎఫ్ ఈజ్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఎఫ్ ఈజ్వల్ టు రోజీ కదా, ఆ వాల్యూ వన్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇక ట్రాక్షన్ ఫోర్స్ జీరో అండ్ పాయింట్ లోడ్ కూడా జీరో అయిపోతుంది. కాబట్టి ఈ ఈక్వేషను అందే ఈ యొక్క వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ జీరో, ఈ టర్మ్ కూడా జీరో. కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది, 1/2 సిగ్మా ట్రాన్స్పోజ్ ఎప్సిలాన్ ఇంటూ డివి మైనస్ యూ ట్రాన్స్పోజ్ ఓకే ఎఫ్ ఇంటూ డివి. సో ఎఫ్ వాల్యూ అంతా వన్ అండ్ డివి అనమాట. ఓకే, అయితే ఇక్కడ వన్ డైమెన్షనల్ ప్రాబ్లంలో డివి ఈజ్వల్ ఏం రాసుకోవచ్చు, ఏరియా ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. అలాగే సిగ్మా ట్రాన్స్పోజ్ టర్మ్ ఏదైనా ఉంటే సిగ్మా అయిపోతుంది, అంటే ఇక్కడ 6/1 మ్యాట్రిక్స్ అలా 1/1 మ్యాట్రిక్స్ అయిపోతుంది. కాబట్టి పై ఈజ్వల్ టు ఫైనల్గా ఏమవుతుంది, 1/2 సిగ్మా ట్రాన్స్పోజ్ ఎప్సిలాన్ ఏరియా డివి మైనస్ యూ ఏరియా డిఎక్స్ అవుతుంది. అంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే, సో కాబట్టి ఇక్కడ మనకు యూ ఈజ్వల్ టు ఒక పాలినామియల్ ఫంక్షన్ వచ్చింది. ఏంటి ఆ పాలినామియల్ ఫంక్షన్, అది A3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అని. కాబట్టి ఈ టర్మ్స్ అంతటినీ కూడా మనం యూలోకి కన్వర్ట్ చేసేసుకోవాలన్నమాట. అంటే సిగ్మాని కానీ ఎప్సిలాన్ కానీ అన్నింటినీ కూడా యూలోకి కన్వర్ట్ చేసేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. అంటే మనకి ఎస్టెస్టైన్ రిలేషన్షిప్ ఉంది కదా, ఆ రిలేషన్షిప్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేసేస్తాం. సో కాబట్టి అదేవిధంగా కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, ఈ వాల్యూ ఏ వాల్యూ ఇచ్చాడు, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ అంటే సిగ్మా ఈజ్వల్ టు యూనిట్ ఎప్సిలాన్ కదా, ఇక్కడ ఏమవుతుంది సింప్లిఫై చేస్తే ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది, ఎప్సిలాన్ స్క్వేర్ డిఎక్స్ అండ్ యూ ఇంటూ ఏరియా కూడా 1 డిఎక్స్ అయిపోతుంది. కానీ ఎప్సిలాన్ అంటే మనకు తెలుసు వన్ డైమెన్షనల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ డోయూ బై డోఎక్స్. సో కాబట్టి ముందుగా డోయూ బై డోఎక్స్ చేస్తున్నాడు. అంటే డోయూ బై డోఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్సియేషన్ కనుక చేసుకుంటే A3 ఇంటూ 2x మైనస్ 2 అవుతుంది. అదే డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ చేసుకుంటే దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో పెట్టాడు. సో కాబట్టి A3² 4x² + 4 - 2x అవుతుంది. సో ఈ దీన్ని తీసుకెళ్లి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ బౌండరీ కండిషన్స్ ఏంటి, స్పాన్ లెంత్ అంతా 0 నుంచి 2 దాకా ఉంది, ఇక్కడ కూడా 0 నుంచి 2 దాకా ఉంది. కాబట్టి దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే పై ఈజ్వల్ టు ఏ విధంగా వస్తుంది చూడండి, ఇంటర్మ్స్ ఆఫ్ మనకి A3లో వస్తుంది. ఎందుకు A3లో వస్తుంది, ఇక్కడ u అనేటువంటి చూడండి డో యూ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ కదా, ఇదంతా కూడా ఈక్వేషన్ A3లో ఉంది. కాబట్టి ఈక్వేషన్ అంతా కూడా A3లో వస్తుంది. ఫైనల్గా పై ఈజ్వల్ టు సింప్లిఫై చేసుకుంటే 1/2 A3 ప్లస్ A3 4/3. సో ఈ విధంగా మనకి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో కాబట్టి ఈ A3 టర్మ్ని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. A3 టర్మ్ని ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ర్యాలీ రిజ్ మెథడ్ అప్లై చేయాలి. అంటే ర్యాలీ రిజ్ మెథడ్ ఏంటి, డో పై బై డో A3 ఈజ్వల్ టు 0 అంటే పార్షియల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు A3 చేయాలి. అంటే మనకి ఈక్వేషన్లో A1 ఉందనుకోండి, డో పై బై డో A1 ఈజ్వల్ టు 0 చేస్తాం. ఈక్వేషన్లో A2 ఉందనుకోండి, డో పై బై డో A2 ఈజ్వల్ టు 0 చేస్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ డో పై బై డో A3 ఈజ్వల్ టు 0 కనుక చేస్తే ఫైనల్ A3 వాల్యూ -1/2 అనమాట. కాబట్టి రిక్వైర్డ్ పాలినామియల్ ఫంక్షన్ ఏమవుతుంది, యూ ఈజ్వల్ టు A3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, కానీ A3 వాల్యూ నాకు -1/2 వచ్చింది. కాబట్టి ఇది మనకి కావాల్సినటువంటి డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో కనుక మన ఎక్స్ ఈజ్వల్ 0 పెట్టుకుంటే యూ ఈజ్వల్ 0 అయిపోతుంది, అట్ ఎక్స్ ఈజ్వల్ 2 పెట్టుకుంటే యూ ఈజ్వల్ కూడా 0 అయిపోతుంది. అంటే ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అలాగే స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే డో యూ బై డో ఎక్స్ కదా, సో దీనికి డిఫరెన్సియేషన్ చేస్తే -1/2 2x - 2 అవుతుంది. స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిగ్మా ఈజ్వల్ ఇంటూ ఎప్సిలాన్ కదా, ఈ వాల్యూ 1 ఇచ్చాడు, ఎప్సిలాన్ వాల్యూ -1/2 2x - 2. ఇది స్ట్రెస్ ఫీల్డ్, ఇది స్ట్రెయిన్ ఫీల్డ్, ఇది డిస్ప్లేస్మెంట్ ఫీల్డ్. సో ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, సో విన్నందుకు సంతోషం. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.